ఈ కాళ్ళు చేతులు మొత్తం ఈ అన్నం తింటానికి కూడా సైకిల్ లేకున్నాను నాకు అసలు. ఇట్లా అన్నం తినడానికి రాకపోయేది, మళ్ళీ ఇట్లా కూసోకపోయేది, చేతులు కూడా ఇట్లా ఆడియకపోయాయి. ఈ అన్నిటికి ఇట్లా ఇక చనిపోతా చనిపోతా అనుకున్నాను నేను. ఆల్రెడీ చనిపోతా ఇక మా అమ్మ బతకదు కానీ నా పిల్లలు కూడా కొన్ని పైసలు తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకున్నారు. మా బాబు వేసింది మళ్ళీ చేస్తాడు. ఇక అట్లా అనుకున్నలాగా ఈసారి మా అమ్మ ఏం చేసింది సార్, మరి ఇంకా సంగతి మా అమ్మ అసలు లేవట్లేదు. ఇప్పటి వరకు 2 లక్షల దాకా పెట్టుకున్నాం పైసలు, చాలా పైసలు అయినా సార్ అంటే, అమ్మ ఒకసారి నేను ఇంటికి వస్తాను ఇంటికి తీసుకెళ్ళినాను అని అంటే సార్ ఇంటికి వచ్చేసింది. ఆల్రెడీ ఇంటికి వచ్చేస్తే అసలు కూర్చుంటారు ఎవరైనా లేస్తే కూర్చుంటారు, అంతా మీదే ట్రీట్మెంట్ చేసేసినాను. మా ఇట్లా నవర్ మంచాల పడుకోకు, డెకోరం వల్ల డెకల్ చెక్క మంచాల పడుకో, నేను ట్రీట్మెంట్ చేస్తా అంటే వెంబడినే సార్ మాకు డెకోరం మంచాలు ఉంది, డెకోరం మంచాల పడబెట్టి ట్రీట్మెంట్ చేసేసింది. ఆల్రెడీ చేసి పట్టి వేసింది ఇక్కడ ఈ కాళ్ళకు చేతులకు అన్నిటి వేసింది. వేసి మూడో రోజుకు మా కేంద్ర అమ్మని కరెంటు షాక్ కరెంటు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తానని వచ్చి నన్ను నడుచుకుంటూ రాగానే సార్ పరిచయం అయితే క్లీనిక్ ఇక్కడ లేదు అప్పుడు సార్ది, అక్కడ ఉండే ఎదురుకుంది షాప్ వేరే, షాప్ వేరే ఉంది. అప్పటి నుంచి నాకు సార్ పరిచయం. ఇప్పుడు 10-12 సంవత్సరాలు అవుతాను చిన్న పిల్లలు. నేను టీచర్ గవర్నమెంట్ టీచర్ అయితే ఒక 10 సంవత్సరాల క్రితం నీళ్ళ బిందే ఇట్లా లేపిన లేపే వరకు ఇక్కడ పట్టేసింది అన్న పట్టేసి ఇక కూలబడిపోయి నేను మొత్తం లేవలేని స్థితిలో ఉన్నాను. అంటే అమరావతి డాక్టర్ దగ్గరికి పోయిన MRI స్కానింగ్ తీస్తే ఇక్కడ వెళ్ళిపోయి మధ్యలో బ్లాక్ అయ్యింది. బ్లాక్ అయితే కొంచెం టాబ్లెట్స్ ఇచ్చిండు, అయినా క్యూర్ కాలే. అప్పటికప్పుడే నయమైంది, మళ్ళా ఏదవిధిగానే మళ్ళా పెయిన్ వస్తుంది. ఇక ఆపరేషన్ సజెషన్ చేసిండు కానీ నాకే చేసుకుందామని నాకు ఇంట్రెస్ట్ కాకుండా మళ్ళీ మా ఫ్రెండ్ నవీన్ కుమార్ సార్ అని సార్ అక్కడ చెప్పిండు. నేను రెగ్యులర్గా ఇది తెచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏదవిధిగానే మంచిగానే ఉన్నా.